నటమిత్రులకు శుభోదయం యాక్టింగ్ మేడ్ ఈజీ క్లాసెస్ యాక్టర్ అబ్జర్వేషన్ నటుడు పరిశీలనా శక్తి పాత్రను సృష్టించడానికి నటునికి వ్యక్తిగత పరిశీలనా శక్తి అబ్జర్వేషన్ కావాలి వ్యక్తిగత సామర్థ్యము విజ్ఞానము కోసం పరిశీలనా శక్తిని పెంపొందించుకోవాలని అందుకు సునిశ్చితంగా పరిశీలించే బుద్ధి కావాలి ఏ కీమ్ సెన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉండాలి నటుడు సినిమాలో మరో వ్యక్తిగా అవుతాడు ఈ కష్టమైన పని పూర్తి చేయటానికి నటులకు పుస్తక బాండాగారమంత సమాచారం ఉంటే అందులోంచి ఆలోచనలు ఉపాయాలను సమీకరించుకోవచ్చును మీకు మీరుగా ఇటువంటి పుస్తక భాండాగారము నెలపల్కోవటాలంటే మీ చుట్టూ ఉన్న జనాన్ని పరిశీలించటం అబ్జర్వేషన్ మంచి విధానము జాగ్రత్తగా వాళ్లను పరిశీలించటం వాళ్ళు ఏ విధంగా కదులుతారు మాట్లాడుతారు అనే విషయాల్ని గుర్తుంచుకోవాలి అనేక పరిస్థితులలో జనం ఏ విధంగా ప్రతిచర్యలు చేస్తున్నారో పరిశీలించాలి మాట్లాడే పద్ధతులు వాటి స్థాయి భేదాలు వ్యక్తి ఎప్పుడు ఉద్వేగాలకు బానిస అవుతాడో వినాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు వాళ్ళ చేతులు కదలికలు పరిశీలించాలి అబ్జర్వేషన్ చేయాలి ప్రతిదినం సంఘంలో మన ప్రతి కదలికలు చూసుకోవటానికి మనం మనుషులుగా మనతో పాటుగా ఓ పెద్ద అద్దాన్ని కూడా పట్టుకొని వెళ్ళవలసిన అవసరం లేదు మనకి మనం చూసుకోలేకపోవచ్చును కానీ ప్రపంచం ఏర్పరిచిన అద్దం చూస్తూ ఇతర వ్యక్తుల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు ఈ సమాచారం ఏ విధంగా తర్వాత ఉపయోగపడుతుంది ఉదాహరణ కన్న కూతురు చనిపోయిన విచారంలో ఉన్న ఒక పాత్రను ఒక నటి సృష్టిస్తోందని అనుకుందాం ఈ నటికి పిల్లలు లేనే లేరు కానీ కొంతమంది తల్లులయ్యి తమ పిల్లలతో ఉండటం చూసింది నటి తాను పరిశీలించిన ఆ తల్లి చూపిన ప్రేమ అంకిత భావం నటికి సహాయపడుతుంది అప్పుడే తన కూతుర్ని పోగొట్టుకొని విచారంలో ఉన్న పాత్రని అర్థం చేసుకుంది ప్రతి ఒక్కరూ శక్తిని వినియోగించుకోవాలిను కదలికలు అంగ విక్షేపాలు భంగిమలు వాచిక విధానము మొదలైన ప్రతి వ్యక్తి అలవాట్ల వల్ల విరుద్ధంగా ఉంటాయి శక్తి గల నటులు వ్యక్తులలో ఈ వైవిధ్యాన్ని గుర్తించి నటనలో తమ పాత్రలకు అర్థవంతంగా స్క్రీన్ యాక్టింగ్లో వినియోగిస్తారు ప్రతి ఒక్కరూ పరిశీలనా శక్తిని వినియోగించుకోవాలి పాత్ర ధరిస్తున్నప్పుడు పరిశీలించటం కాదు నిత్య జీవితంలో పరిశీలనాశక్తి నిరంతరం పెంపొందించుకోవాలి రోజంతా జరిగేవి గుర్తుంచుకోవాలని కాదు కానీ సున్నితమైన అంశాలను పరిశీలించి సవాలుగా ఉన్న పాత్ర చిత్రణకు ఉపయోగించుకోవచ్చును దీని అర్థం వ్యక్తులను అనుకరించటం కాదు కానీ వారి చేష్టలను పాత్రకు తగినట్లు ఉపయోగించుకోవటము మాత్రమే ఉదాహరణగా చార్లీ చాప్లిన్ ఒక బార్ రూమ్లో ఒక అతనితో మాట్లాడటం అతను ముఖ కవళికలు కదలికలు అంగ విక్షేపాలు పరిశీలించడం వల్లే తన పాత్రను సృష్టించి చేశాడని చెప్పుకోవడం జరిగింది చార్లీ చాప్లిన్ పరిశీలన వల్ల ఎంత గొప్ప పాత్రను రూపకల్పన జరిగింది అద్భుతం కష్టమైన దృశ్యాలను కానీ సమస్యలను కానీ అర్థవంతంగా నిర్వహించటానికి పరిశీలన ఒక సంజ్ఞగా సహకరించగలదు జీవితంలో జరిగిన అరుదైన పరిశీలన మీద గొప్ప పాత్ర చిత్రణ కూడా జరగవచ్చును మన చుట్టుపక్కల జరిగే సంఘటనలు చూడటం నేర్చుకోవటం గుర్తుంచుకోవటం తప్పక చేయవలను అవి అద్భుతంగా నాటకంలో సినిమాలో ఉపయోగపడతాయి మన నిత్య జీవితంలో బస్సులో రైలులో బజార్లో వీధుల్లో హోటల్లో అనేక స్థలాలలో వ్యక్తులను పరిశీలించడం వల్ల నటనకు మంచి మంచి పాత్ర చిత్రణకు దోహదపడుతుంది ఒక్క విషయం మనం బాగా గుర్తుంచుకోవాలిను మన చుట్టూ జరిగే సంఘటనలను మనం గ్రహిస్తూ ఉండాలి వాటిని మన పాత్రకు అవసరమైన సమయంలో వాడుకుంటూ ఉండాలి శుభాకాంక్షలతో కొత్తపల్లి బంగారరాజు